हेलो अंडी, वेलकम बैक टू पावनीस क्यूजिन। ई रोजु एंतो हेल्दी एंड टेस्टी क्यारेट हलवा चेसुकुंदामंडी। अदेला चेसुकुंदामो चूसेद्दाम। कावाल्सिन पदार्थालु कॉर्न फ्लोर ఒక కప్పు, మొక్కజొన్న పిండి ఇది, అలాగే 1.5 కప్పు పంచదార, 2 మీడియం సైజు క్యారెట్లు ఇలా సన్నగా తురుముకోవాలి, 3 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా జీడిపప్పు చిన్నగా తురుముకోవాలి, 1/2 స్పూన్ ఇలాచీ పొడి, 1 స్పూన్ నిమ్మరసం। తయారు చేసుకునే విధానం చూద్దాం। ముందుగా ఈ క్యారెట్ తురుముని మనం మిక్సీ జార్లో మిక్సీ చేసుకోవాలి। నేను ఇక్కడ జ్యూసర్ లో చేస్తున్నాను, మీరు మామూలు దాంట్లో కూడా చేసుకొని ఫిల్టర్ చేసుకోవచ్చు ఈ జ్యూస్ ని। ఇందులో మనం దేంతో కార్న్ ఫ్లోర్ తీసుకున్నామో అదే గిన్నెతో 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి। ఇక్కడ మీరు ముక్కలు కూడా వేసుకోవచ్చు, మిక్సీలో మళ్ళీ ముక్కలు సరిగ్గా అవ్వవని నేను ఇక్కడ కోరుకున్నాను ఇలాగా। ఇలా అయితే మనకి త్వరగా మిక్సీ అవుతుంది, మంచిగా అవుతుంది। ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకొని తీసుకొస్తాను। మనకి జ్యూస్ రెడీ అయిపోయింది। ఇప్పుడు నేను దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను, ఇలాగా ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి। నేను ఇక్కడ ఒక బౌల్ లోకి తీసుకున్నాను। ఇప్పుడు మనం ఈ కార్న్ ఫ్లోర్ ని ఇందులో వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాము। గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను। ఇప్పుడు మనం ఈ పంచదారని ఇందులో వేసుకోవాలి। ఇప్పుడు 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి ఇందులో। పంచదార మనకి కరిగే వరకు చూసుకోవాలి, ఇది పాకం రావక్కర్లేదు, కరిగితే సరిపోతుంది। దీన్ని హై ఫ్లేమ్ లోనే ఇలాగా కలుపుకుంటూ ఉండాలి। మీరు స్వీట్ తక్కువ తినేటట్టైతే ఇక్కడ 1 కప్పు తీసుకోవచ్చు। నేను స్వీట్ కొంచెం ఉంటే బాగుంటుందని ఇక్కడ నేను 1.5 కప్ తీసుకున్నాను పంచదారని। మనకి పంచదార కరిగిపోయింది, ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుందాం దీన్ని। ఇప్పుడు ఈ స్ట్రెచర్ ని ఇలాగా ఒక్కసారి కలుపుకుందాము, ఎందుకంటే అడుగున మనకి కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా, అలా ఉండకుండా మంచిగా దీంట్లో మిక్స్ అయ్యేలా ఇలా ఒక్కసారి కలుపుకోవాలి। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి, ఇలా కలుపుతూ వేసుకోవాలి। ఇది వేసిన దగ్గర నుంచి మనం ఇలా కలుపుతూనే ఉండాలి, మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే మనకి అడుగు పట్టేస్తుంది। ఇక్కడ మనం క్యారెట్ వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది, దీంట్లో మనం ఏ కలర్ కూడా యూస్ చేయక్కర్లేదు, ఇదే మంచి కలర్ లో మనకి కనిపిస్తుంది। ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసేసుకుందాము। నిమ్మరసం ఫ్లేవర్ బాగుంటుంది ఇందులోకి। ఇది చూసారా, ఇలాగా నెమ్మదిగా దగ్గరికి వస్తుంది మనకి, ఇలాగా అడుగు అంటకుండా చక్కగా కలుపుకోవాలి। ఇలాగా అవుతున్నప్పుడు ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుందాం, బాగా స్లోగా పెట్టుకుందాము। పెట్టుకొని ఇలాగా దగ్గరికి ఇలాగా మొత్తం కలుపుకోవాలి। ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాము, నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి, కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ దగ్గరికి రానివ్వాలి దీన్ని। ఒక నిమిషం నెయ్యి వేసి మళ్ళీ కలుపుకుందాము। మొత్తం నెయ్యి అంతా ఒకేసారి వేసుకోకూడదు, కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ వేస్తూ కలుపుతూ చేస్తే ఇక్కడ హల్వా మనకి మంచిగా వస్తుంది। దీన్ని ఎవరైనా ఈజీగా చేసేయచ్చు, చాలా సింపుల్ గా అయిపోతుంది। క్యారెట్ కూడా మనకి హెల్త్ కి మంచిది। మనం తీసుకున్న నెయ్యినంతా వేసాము, చూసారా మనకి ఇంకా నెయ్యి పక్క నుంచి ఇలాగ వచ్చేస్తుంది। ఇప్పుడు మనం ఇందులో ఈ ఇలాచీ పౌడర్ ని కూడా వేసేసుకుందాము, ఇది కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకుందాము।
ఇప్పుడు ఇందులోనే కొన్ని డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసేస్తున్నాను కొన్ని పైన గార్నిష్ చేసుకుందాము ఇది ఇంకా అయిపోయింది దీన్ని గ్యాస్ ఆఫ్ చేసి ఒక బౌల్ లోకి దీన్ని తీసుకుందాము నేను ఈ గాజు బౌల్ లోకి వేస్తున్నాను మీకు కావాలంటే ప్లేట్ కూడా కాస్త నెయ్యి రాసి వేసుకోవచ్చు నేను ఈ బౌల్ కి కాస్త నెయ్యి రాశాను ఇప్పుడు దీన్ని ఇందులో వేసేస్తున్నాను ఈవెన్ గా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన గార్నిష్ కి కొన్ని డ్రై ఫ్రూట్స్ నేద్దాము డ్రై ఫ్రూట్స్ నేసి ఒక్కసారి ఇలా అనుకోవాలి ఇది ఇంకా అయిపోయింది దీన్ని ఒక అరగంట సేపు చల్లారి వరకు పక్కన పెట్టుకుందాము తర్వాత ముక్కలు కోసుకుందాము ఇది మనకి బాగా చల్లారింది ఇప్పుడు ఒక ప్లేట్ లోకి దీన్ని మనం తిప్పుకుందాము చూసారా ఎంత బాగుచిందో మనకి ఇలా తిప్పుకోవాలి చూసారా ఎంత బాగుచిందో దీన్ని మనం నచ్చిన సైజ్ లో మనం పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు చూసారా ఎంత మంచిగా వచ్చిందో చాలా మెత్తగా ఎంత మంచిగా వచ్చిందో చూసారా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాము ఓకేనండి ఎంతో టేస్టీగా మనం క్యారెట్ తో హల్వా ఎంత బాగా చేసుకున్నామో చూసారా ఇది అచ్చం స్వీట్ షాప్ స్టైల్ లోనే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఏ ఫెస్టివల్ కన్నా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you for watching.